ప్రస్తుతం థియేటర్స్లో స్ట్రైట్ సినిమాలతో పాటు రీ రిలీజ్ సినిమాలు కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో మొరారీ మూవీ అటు రీ రిలీజ్ ప్రమోషన్స్లో కూడా కలెక్షన్స్లోనూ ట్రెండ్ సెట్ చేసింది ఈ క్రమంలో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా థియేటర్స్లో గబ్బర్ సింగ్ మూవీని రీ రిలీజ్ చేశారు ఫ్యాన్స్ దీన్ని ఒక పండుగలో జరుపుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్లో రిలీజ్కి ముందే బుకింగ్స్ విషయంలో భారీ బస్ క్రియేట్ అయింది మరి రిలీజ్ తర్వాత ఇప్పటివరకు ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం రీ రిలీజ్ కు ముందు వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు కానీ సరిగ్గా అదే సమయంలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి కాస్త జోష్ తగ్గిందనే చెప్పి తీరాలి ఈ సినిమాకి మొత్తం మూడు లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఇలాంటి పరిస్థితి ఉన్న అద్భుతమైన కలెక్షన్లు తీసుకువచ్చింది నైజాంలో ఈ మూవీ సుమారు రెండు నుంచి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది నార్త్ అమెరికా కెనడాలో మొత్తం నూట పదహారు లొకేషన్లు ఈ సినిమా రిలీజ్ చేస్తే సుమారు ఆరు వేల డాలర్లు ఇండియన్ కరెన్సీలో యాభై లక్షలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద యాభై మూడు సెంటర్లో మూడు వందల ముప్పై ఐదు హాల్స్ లో పద్నాలుగు వందల ముప్పై ఒక్క షోస్ ప్రదర్శించారు ఐదు పాయింట్ ఇరవై ఆరు ఒక్క కోట్ల రూపాయలు దాదాపు ఐదున్నర కోట్ల రూపాయల దగ్గరలో వసూలు వచ్చినట్టు తెలుస్తోంది మిగిలిన రాష్ట్రాలు కలిపి మరో కోటిన్నర రూపాయల గ్రాస్ వసూలు రాబట్టు ఉంటుందంటున్నారు గబ్బర్ సింగ్ సినిమా మొత్తానికి ఈ సినిమా ఐదు నుంచి ఆరు కోట్లకు పైగా షేర్ సాధించి ఉండొచ్చని తెలియచేస్తున్నారు ఒకవేళ వర్షాలు కనుక లేకుండా ఉండి ఉంటే కలెక్షన్స్ రికార్డ్స్ మరోలా ఉండి ఉండేదని అభిమానులు భావిస్తున్నారు ఏది ఏమైనా ఇలా రీ రిలీజ్లో కూడా ట్రెండ్ సెట్ చేయడం కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే సాధ్యం మరోసారి ఈ మూవీతో ప్రూవ్ అయింది ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి తర్వాత రాబోయే రీ రిలీజ్లు ఏంటి అవి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి ట్రేడ్ టాక్ ప్రకారం గబ్బర్ సింగ్ ముందు రోజు ప్రీమియర్లతో కలిపి ఓపెనింగ్ డే సుమారు ఐదు కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు రీ రిలీజ్ కాబడిన సినిమాలో అత్యధిక నెంబర్ అని కూడా అంటూ ఉన్నారు మొత్తానికి పద్నాలుగు వందలకు పైగా షోలు అయితే వేశారు ఇండియా మొత్తం మీద పద్దెనిమిది వందలకు పైగా షోలు పడ్డాయి అంటే కర్ణాటకలో హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించాయి సో కర్ణాటకలో తమిళనాడులో కూడా ఈ సినిమా మంచి వసూలు తీసుకువచ్చింది జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి